హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో ఆర్మీ రన్నింగ్, అంటే 60-100 మీటర్ రన్నింగ్ పరుగు పందాన్ని 5 నిమిషాల్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుతం ఆర్మీకి వెళ్ళాలన్నా 60-100 రన్నింగ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్న చాలా కష్టంగా మారిపోయింది ఫ్రెండ్స్. ఎందుకో దీనికి కొన్ని కారణాలు చెబుతా వినండి. 60-100 మీటర్ రన్నింగ్ ఈవెంట్ అనేది ఇచ్చిన సమయం, అంటే ఆర్మీకి పోతే 5 నిమిషాలు ఇస్తారు ఫ్రెండ్స్. ఆ 5 నిమిషాలలో 60-100 మీటర్ రన్నింగ్ను కంప్లీట్ చేయలేకపోతున్నారు. సెకండ్ పాయింట్, లెగ్ పెయిన్స్, నీ పెయిన్స్ అండ్ హ్యాండ్ పెయిన్స్ రావడం ఫ్రెండ్స్. ఈ కారణం వల్ల కూడా 60-100 మీటర్ రన్నింగ్ అనేది ఇచ్చిన టైంలో పూర్తి చేయలేకపోతున్నారు, మరియు ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. నెంబర్ 3, సరైన ప్రాక్టీస్ లేకపోవటం మరియు సరైన కోచ్ లేకపోవటం ఫ్రెండ్స్. వీటన్నిటిని తట్టుకొని మీరు నిలబడాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు మన ఛానల్కి కొత్త అయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరియు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. ఎందుకంటే నేను మన ఛానల్లో రన్నింగ్ టిప్స్, సీక్రెట్ ఆఫ్ సిక్స్ ప్యాక్, వెయిట్ లాస్ టెక్నిక్స్ మరియు పవర్ ఆఫ్ మెడిటేషన్ గురించి చెబుతున్నాను. మీరు ఈ వీడియోలను మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 60-100 మీటర్ రన్నింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటే మీరు దీనిని 5 నిమిషాలు ఏంటి ఫ్రెండ్స్, 4.5 నిమిషాలలో కూడా కంప్లీట్ చేయవచ్చు. నేను ఇది చేయలేను, ఇది చాలా కష్టంగా ఉంటుంది 60-100 మీటర్ రన్నింగ్ అనేది అలా అనుకుంటే మీరు 5 నిమిషాలు ఏంటి ఫ్రెండ్స్, 7-8 నిమిషాలు ఇచ్చినా మీరు కంప్లీట్ చేయలేరు ఫ్రెండ్స్. 60-100 మీటర్ రన్నింగ్ అనేది నేను 4 స్టెప్పులలో చెబుతున్నాను. ఈ 4 స్టెప్పులు కూడా మీరు 28 రోజులలో కంప్లీట్ చేయవచ్చు. 28 రోజులు మీకు పెద్దగా కనిపించినా చాలా సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. స్టెప్ 1 అంటే మొదటి వారం ఫ్రెండ్స్. మీరు మొదటి వారం అనగా మొదటి 7 రోజులు నార్మల్ రన్నింగ్ 5 కిలోమీటర్ల వరకు చేయాలి. ఎందుకంటే ఈ నార్మల్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయటం ద్వారా మీ శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది, మరియు మీ శరీరం అనేది రన్నింగ్ చేయడానికి అనువుగా తయారవుతుంది. కాబట్టి మొదటి వారం మొత్తం 5 కిలోమీటర్ల రన్నింగ్ ప్రాక్టీస్ మాత్రమే చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపికతో మాత్రమే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. స్టెప్ 2 అంటే 2వ వారం ఫ్రెండ్స్, అంటే 7 నుండి 14 రోజుల సమయం. మీరు ఈ సమయంలో 2 km రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అది కూడా ఎలా పడితే అలా కాదు ఫ్రెండ్స్. మొదటి 200 మీటర్లు స్ప్రింటింగ్ ఫ్రెండ్స్, మరియు మధ్యలో 60-100 మీటర్స్ నార్మల్ రన్నింగ్ ఫ్రెండ్స్. తరువాత 200 మీటర్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మళ్ళీ స్ప్రింటింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 200 మీటర్ లాస్ట్ 200 మీటర్ అనేది స్ప్రింటింగ్ చేయాలండి ఫ్రెండ్స్. స్ప్రింటింగ్ అంటే ఫాస్ట్ రన్నింగ్. తర్వాత మధ్యలో 60-100 మీటర్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది నార్మల్ రన్నింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 km 2వ వారం మొత్తం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 2 km రన్నింగ్ అనేది మీరు 2వ వారంలో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ శరీరంలోని కండరాలు, చేతి కండరాలు మరియు కాలి కండరాలు గట్టిపడతాయి, మరియు మన శరీరానికి ఆక్సిజన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. స్టెప్ 3, 3వ వారం ఫ్రెండ్స్. 3వ వారం అనగా 14-21 రోజుల సమయం. అంటే మీరు ఈ వారం మీరు ఏమి ప్రాక్టీస్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. మీ టార్గెట్ 60-100 మీటర్ రన్నింగ్ అనేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ టైంని నోట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ విధంగా 7 రోజులు టైం నోట్ చేస్తూ ఉందండి ఫ్రెండ్స్. 3వ వారం మొత్తం, 3వ వారంలో మొదటి రోజు 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు 7 నిమిషాలు అలా వచ్చేది కదా ఫ్రెండ్స్. అలా వారం మొత్తం టైం నోట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. 3వ వారం మీరు ఎటువంటి ప్రాక్టీస్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. స్టెప్ 4 అంటే 4వ వారం ఫ్రెండ్స్, అంటే 21-28 రోజుల సమయం. ఈ సమయంలో మీరు ఏమి ప్రాక్టీస్ చేయాలంటే మీరు 3వ వారంలో టైంని నోట్ చేస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఆ వచ్చిన టైంలో లీస్ట్ టైం ఫ్రెండ్స్, అంటే తక్కువ వచ్చిన టైంను మీరు కౌంట్లో తీసుకోండి ఫ్రెండ్స్. ఆ తక్కువ వచ్చిన టైంని మీరు తీసుకొని ఆ టైంని రోజు తగ్గిస్తూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా 4వ వారం మొత్తం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 60-100 మీటర్స్కు రీచ్ అవుతారు ఫ్రెండ్స్.
మీరు ఇలా చేస్తే 1600 మీటర్ రన్నింగ్ అనేది 5 నిమిషాలైంది ఫ్రెండ్స్. 4.5 నిమిషాలలో కూడా కంప్లీట్ చేయవచ్చు. 4.5 నిమిషాలలో కంప్లీట్ చేయాలి అంటే మీకు సరైన సమయం సరైన ప్రాక్టీస్ ఉంటే 4 నిమిషాలలో కూడా కంప్లీట్ చేయవచ్చు. ఈ వీడియో మొత్తం 1 నిమిషంలో చెప్తా చూడండి ఫ్రెండ్స్. స్టెప్ 1, 5 కిలోమీటర్ల రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన శరీరం రన్నింగ్కు అలవాటుగా మారటానికి. స్టెప్ 2 అంటే దండోపవాదం మొత్తం 2 కేఎం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అది మన బాడీలో పెయిన్స్ రాకుండా ఉండటానికి, మన బాడీ స్టామినా మరియు ఆక్సిజన్ కెపాసిటీని పెంచుకోవడం కోసం. స్టెప్ 3 అంటే మూడవ వారం మొత్తం టైంలో నోట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. స్టెప్ 4 అంటే నాలుగో వారంలో మీకు లిస్ట్ టైం వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ లిస్ట్ టైంను డిక్రీస్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఆర్మీ రన్నింగ్ 1600 మీటర్ రన్నింగ్ అనేది 5 నిమిషాలు లేదా 4.5 నిమిషాలలో ఖచ్చితంగా కంప్లీట్ చేయగలదు. 4.5 నుండి 5 నిమిషాలలో ఖచ్చితంగా కంప్లీట్ చేయగలదు ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ జై హింద్. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.